మాది పెనుమాక గ్రామం. ఇది తాడేపల్లి మండలం కిందకు వస్తుంది, గుంటూరు డిస్టిక్. నా పేరు కళ్ళం శివభోజన్ రెడ్డి. ఇది దొండ పందిరి, నేల పందిరి అంటారు. దీన్ని ఏసేముంగల దుక్కి బాగా దున్ని దీనికి 10 టిప్పులు ఎరువు వేసుకొని తర్వాత మళ్ళీ బోతలు అనేది వేయాలి. అరగా అది గజం, ఒక గజం అంటే దగ్గర దగ్గర ఒక 60 సెంటీమీటర్లు ఎడంతో బోతలు అనేది తోలాలి. తోలిన తర్వాత మనకి ఇక్కడ పందిరి తీగ అనేది కావాలి. ఆ పందిరి తీగను తీసుకొచ్చి అది ముక్కలు కోసి నాటాలి. సాళ్ళమ్మటే బోతలు నాటు, మనం బోతలు తోలుతాం కదా, ఆ బోతలు అమ్మటే నాటాలి. నాటిన తర్వాత నీళ్లు పెట్టేయాలి అమ్మటిని. అట్లా వచ్చేసి రెండు రోజులకి ఫస్ట్ స్టార్టింగ్లో తడి ఇస్తూ ఉండాలి. తర్వాత ఆ తీగ అనేది పూత వస్తుంది. ఆ తీగ అల్లుకునేటానికి మనకి 45 రోజుల నుంచి 60 రోజులు దా పడుతుంది. ఆ 60 రోజుల తర్వాత దానికి మనం ముందుగా మళ్ళీ కాంప్లెక్స్ మందు వేసి పాదులు కాడ దానికి మట్టి లాగిస్తూ ఉంటాం. ఆ తర్వాత మనం ఇంకో 10 రోజులకి కాపుకు వస్తుంది అన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి తీగ కొత్తగా అల్లుకునే టైం కాబట్టి 10 టిక్కీలు అలా అవుతూ ఉంటాయి. తర్వాత వచ్చేసి తీగ బాగా అల్లుకున్నాక 20, 30, 40 అట్లా అవుతూ ఉంటాయి టిక్కీలు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మార్కెట్ ఉంటుంది, పచ్చి మార్కెట్ కదా, మనకి కాయ అనేది నిల్వ ఉండేది కాదు. ఏ రోజు ఆ రోజు మార్కెట్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఏ రోజు రేటు ఆ రోజే ఉండేది. ఇప్పుడు ఇవాళ వచ్చేసి 500 ఉంది టిక్కి, అదే నిన్న మొన్న వచ్చేసి 350, 400 ఉంది. రోజు ఏ రోజు ఆ రోజే ఉండేది అన్నమాట. అట్లా అన్నమాట. దీనికి వచ్చేసి కరెక్ట్గా 8 రోజులకి వారం అట్లా కోత అనేది కొయ్యాలి. దొండకాయలు కొయ్యాలి, ప్లస్ కలుపు తీసుకోవాలి, పై ముందు పిచికారీ చేసుకోవాలి. అట్లా చేయాలండి. ఇప్పుడు దీన్ని వచ్చేసి 2 సంవత్సరాల వరకు పంట జాగ్రత్త చేసుకుంటే 2 సంవత్సరాలు ఉంటుంది తీగ అనేది. ఒకసారి విత్తితే మీరు 2 సంవత్సరాల వరకు పంట మీకు చేతికి వస్తుంది? వస్తుంది వారం. అది 8 రోజులు 9 రోజులకి కాయలు కంపల్సరీ కొయ్యాల్సిందే. మళ్ళీ అంటే అంటే ప్రతి 8 రోజులకు ఒకసారి మీరు పంట కోస్తారు? కొయ్యాల్సింది, లేకపోతే కాయ అనేది పండిపోతుంది చెట్టుని. అది లేట్ అయితే, కోత లేట్ అయితే ఎకరానికి అదే. వర్షాకాలం వచ్చేసి కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి, చలికాలం కొంచెం పెరుగుతూ ఉంటాయి, మళ్ళీ ఎండాకాలం వచ్చేసరికి ఎండలకు కొంచెం తగ్గుతాయి కాయలు. అలా ఉంటుంది వాతావరణాన్ని బట్టి తెగుతూ ఉంటాయి అన్నమాట. ఎండాకాలంలో మాత్రం దిగుబడి తక్కువగా తగ్గిద్ది, ఎందుకంటే ఎండలకి తీగ అనేది కొద్దిగా అన అనేది తొందరగా లేకపోదు. ఈ వర్షాకాలం చలికాలం వచ్చేసి కొంచెం తీగ స్పీడ్గా అందుకుంటూ ఉంటుంది మనకి. ఇది తీగ వచ్చేసి మనకి అంటే ఇప్పుడు ఎకరానికి వచ్చేసి వెంకటపాలెం కలిస్తే 3,000 వేస్తారు, పందిరులు వేస్తారు వాళ్ళు. మేము ఏంటంటే నేల మీద అలిస్తూ ఉంటాం, వాళ్ళకు అది 3,000 వేస్తారు, మనకు 1,000 పడుతుందండి ఎకరానికి వచ్చేసి. ఆ 1,000 వచ్చేసి పాది ఒక్కోసారి రేటు మార్కెట్ 20 రూపాయలు ఉంటుంది, 30 రూపాయలు ఉంటుంది ఒక్కో పాది వచ్చేసి. దానికి ఖర్చు వచ్చేసి 25,000, 30,000 అవుతుంది. ఈ కూలీలకు వచ్చేసి నాటడానికి అది మనకి అన్నీ వచ్చేసి పైన ఇంకొక 25,000 అవుతుంది ఖర్చు. మొత్తం వచ్చేసి టోటల్గా మనకి క్రాప్కి వచ్చేసరికి 60,000 దాకా పెట్టుబడి అవుతుంది ఎకరానికి. 60,000 పెట్టుబడి అవుతుంది. 60,000 పెట్టుబడి మీకు ఎంత మిగులుతుంది అంటే మనకి ఇన్కమ్ అనేది వారం వస్తుంది, ఒక్కసారిగా రాదు. ఇది అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు టిక్కీ 250 ఉందనుకోండి, 250, 300 లోపు ఉందనుకోండి, అవి కూలీలకి గోతాలకి పై మందులకి సరిపోతాయి. మనకి 450, 500 అమ్మిందనుకోండి, 200 అనేది టిక్కీకి మిగులుతూ ఉంటాయి. అదే 30 టిక్కీలు తెగిన 30 రోజులు 6,000 మిగులుతూ ఉంటాయి. అట్లా ఒక్కొక్క టైం ఒక్కొక్క మార్కెట్ అండి. ఒక్కోసారి 1,000 రూపాయలు కూడా అమ్మిది టిక్కీ. ఆ మార్కెట్ ఒక్కోసారి 1,200, 1,000 రూపాయలు, 800 అలా అమ్ముతూ ఉంటుంది. ఏ రోజు ఆ రోజు అండి మార్కెట్ అవును అంతేనండి. అది ఇది వచ్చేసరికి జాతర చేసుకుంటే మటు 2 సంవత్సరాలు గ్యారంటీగా మనకి నికర ఆదాయంగా వస్తూనే ఉంటుందండి. ఈ తీగ అనేది పందిరి వేసేవాళ్ళు ఉంటారండి, పక్కన వాళ్ళలో ఉండరు. ఇప్పుడు ఆల్రెడీ రాజధాని అయింది కాబట్టి కొన్ని గ్రామాల్లో ఈ పందిరులనే లేవు. మాకు ఓగిరాలు, పెద్ద ఓగిరాల్లో వేస్తూ ఉంటారు పందులు. అక్కడ నుంచి తీసుకొస్తాం కొంతమంది రైతులు, కొంతమంది ఇక్కడ వెంకటపాలెంలో కొంత రైతులు పండిస్తున్నారు, వాళ్ళ దగ్గర తీసుకొస్తూ ఉంటారు. అలా అండి. ఇప్పుడు మీరు దొండ కాకరకాయ రెండు కదండి? అంటే ఇది కాకరలో వచ్చేసి ఊరికి మొన్న ఆల్టరేషన్గా పెట్టాము. ఇప్పుడు దొండకాయ అండి? అవును, దొండకాయ కంపల్సరీ 2 సంవత్సరాలు జాగ్రత్త చేసుకుంటూ ఉంటుంది. 8 రోజులు 9 రోజులు కంపల్సరీ కాయ కోయాల్సింది దిగుబడి అనేది.
మార్కెటింగ్కి మేము వెళ్ళమండి. మామూలుగా ఎక్కువ శాతం 90% వచ్చేసి రైతు వారిగా వెళ్ళేది మార్కెటింగ్ తక్కువ. ఇక్కడ కమిషన్ ఏజెంట్లు ఉంటారు, అంటే మన దగ్గర టిక్కీ ఇప్పుడు 200 300 అని కొనుక్కుంటారు వాళ్ళు. వాళ్ళు వచ్చేసి ఎటో ఒకటి మార్కెట్కి కానీ మామూలు కాళేశ్వర మార్కెట్కో రైతు బజార్కో లేకపోతే తమిళనాడు చెన్నై రోజు లోడు కంపల్సరీ లోడ్ వెళ్తూ ఉంటుంది ఇక్కడ నుంచి. అంటే రైతులు ఇక్కడ దగ్గర 200 ఎకరం అట్లా వేస్తూ ఉంటారండి ఈ గ్రామంలో, పెరుమా గ్రామంలో. పత్తి తేక్కి అంటే దొండపందిరి కంపల్సరీ ఎక్కువ కాపు కాయాలంటే డ్రిప్ సిస్టమ్ ఉంటేనే బాగా కాస్తుంది. అది నీళ్లు మనం చేతి మీద తిరగేయటం అంటే నీళ్లు ఆకు మునిగి కొద్దిగా తక్కువ కాపు పడుతూ ఉంటుంది. అందుకని డ్రిప్కి తక్కువ అవుతుందండి. డ్రిప్ వచ్చేసి ఒక్కొక్క ఇప్పుడు పైపులు కానీ అవి కానీ 5,000 అయిపోతుంది. అంటే సబ్సిడీ ఇక్కడ రాజధాని గ్రామాల్లో ఇప్పుడు ఇవ్వట్లేదు అండి. ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి మా సొంతంగా వేసుకుంటున్నాం మేము. మామూలుగా ఇక్కడ వరకు పంటలు మామూలుగా అరటి తోటలు కంద పసుపు అలాంటివి ఎక్కువ వేస్తూ ఉంటాం మేము. ఈ దొండ పందిర్లు ఉల్లి కూడా వేస్తారండి వచ్చే నెలలో. ఇప్పుడు రేపు 4వ తారీఖు నుంచి స్టార్టింగ్ చేస్తూ ఉంటాం ఉల్లిపాయ. అవునవును అవునండి మాకు అన్ని కమర్షియల్ పంటలు అండి. మామూలుగా వీటికి అంటే వాతావరణం ఇప్పుడు అరటి తోటలు ఉండండి, గాలి లేకుండా ఉంటే నికరాదాయంగా బాగుంటుంది. ఈ సంవత్సరం మార్కెట్ ఉంది 200 దాకా గెల, ఒక్కొక్క గెల వచ్చేసి అంటే మనకి రైతు వారికి వచ్చేసి ఒక 70-80 వేలు కౌలు, ఒక 50 వేలు వేసుకున్నా కూడా 30-40 వేలు పెట్టుబడి అవుతుందండి. అంటే 90 వేలు పోయినా కూడా 1 లక్ష రూపాయలు గ్యారంటీ రైతుకి మిగులుతాయి. ఇప్పుడు రకరకాల చిన్న చిన్న అంటే తక్కువ క్వాలిటీ అండి. మామూలుగా ఎక్కువ పవర్ఫుల్ ఏమంటారు ఇప్పుడు డైకోపాలనంగా అట్లా నూక్రానంగా ఆర్తిన్ లార్విన్ అట్లాంటి చిన్న తక్కువ రేటే పడతా ఉంటుంది. తక్కువ ఈ కూలీ వచ్చేసరికి ఆడవాళ్ళకి వచ్చేసరికి 160 రూపాయలు, మనం కంపల్సరీగా ఆటో 20 రూపాయలు ప్రాణ పోను పెట్టుకోవాలి. అంటే ఈ ఒక్క పొలంలోనే కదా, మాకు పొలం ఉంది వేరే చోట కూడా. అంటే ఈ 2 సంవత్సరాలు అనుకోండి, తర్వాత తీసేసి వేరే ఇంకో వేరే చేలు వేస్తూ ఉంటాం. ఈ చేలు అప్పుడు తోట అట్లా పసుపు కందు అలాంటివి వేసుకుంటామండి.